నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బుధవారం జరిగిన మున్సిపల్ సమావేశం రసాభసగా సాగింది. ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలోని ఎంజీఆర్ సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్పర్సన్ గోపాను వెంకటరమణమ్మ అధ్యక్షతన సాధారణ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ బల్లి నాగేశ్వరరావుతో పాటు కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై సమావేశం రసవత్తరంగా జరిగింది. మున్సిపల్ సమావేశం అనంతరం ఎంజీఆర్ సమావేశ మందిరంలో గందరగోళం నెలకొంది. మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ రెబల్ కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి ప్రశ్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమస్యలు తెలిపేందుకు ఫోన్ చేస్తే కమిషనర్ ఎందుకు ఫోన్ తీసి సమాధానం చెప్పడం లేదంటూ సెల్ఫోన్ టేబుల్పై విసిరేసి కౌన్సిలర్ కమిషనర్ను ప్రశ్నించారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజా సమస్యలను మీకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకోవాలంటూ తీవ్రస్థాయిలో మాట్లాడారు. ఇందుకు సమాధానం చెప్పాల్సిన కమిషనర్ మిన్నకుండిపోయారు. తోటి కౌన్సిలర్లు సర్ది చెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.